నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ సర్కారు 2 సార్లు పూర్తి చేసుకున్న తర్వాత భారతదేశ అభివృద్ధి గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వికసిత సంకల్ప భారత యాత్ర చేస్తున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈ భారత సంకల్ప యాత్ర, వికసిత భారత సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మొదట్లోనే ఈ ప్రభుత్వము పేదలకు కట్టుబడి ఉందని, పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా బాహటంగా ప్రకటించారు. ఏ వర్గాలనైతే గత పాలకులు విస్మరించారో, నిర్లక్ష్యం చేశారో, వాళ్లకు ఈ పథకాల్లో భాగస్వాములు చేయడమే కాకుండా దళారీ వ్యవస్థ నిర్మూలన చేసి నేరుగా ఆ యొక్క పేదలకు ఆ పథకాలు అందే విధంగా, లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏ మేరకు ఈరోజు ప్రజలకు నేరుగా అందుతున్నాయి. మరోవైపు అభివృద్ధికి ఏదైతే పెద్దపీట వేసి ఈ 9.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశమంతా కూడా అభివృద్ధి దూసుకుపోతూ ఉన్నది. పేదల సంక్షేమ పథకాల్లో కూడా ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. మొదటగా వారు మహిళలకు సంబంధించిన మరుగుదొడ్ల విషయం, ఏ రకంగా మహిళల ఆత్మగౌరవంతో ఉన్నటువంటి మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతి పేదవాడికి సొంతింటి కళ 4 కోట్ల మందికి ఇల్లు కట్టించడం, ప్రతి ఇంటికి కరెంటు దీపాలు, నల్లా ద్వారా నీళ్లు, ఆ ఉండే ఇంటిలో కుటుంబ సభ్యులకు ముద్ర ద్వారా ప్రధానమంత్రి స్వయంగానే గ్యారంటీతో వారికి రుణ సదుపాయం కల్పించడం, ఇంతటితో ఆకుండా రైతులు ఎవరు ఉంటే కూడా పెట్టుబడి సాయం కింద ఆర్థికంగా సహాయం చేయడం, మరోవైపు పేదలు బ్యాంకులకు ఎందుకు దూరంగా ఉండాలి, బ్యాంకులు దరిదాపుల్లో కూడా రాణిస్తలేరని చెప్పి వారు 0 బ్యాలెన్స్తో బ్యాంకు ఖాతాలు తెరవాలి, తెరిపించాలని అధికారులకు ఆదేశిస్తే 50 కోట్ల మంది ఇవాళ పేదలు బ్యాంక్ ఖాతాలు తెరవడం జరిగింది. ఈ రకంగా చూసినట్టయితే ఖచ్చితంగా మరి ఈరోజు 50 కోట్ల మందికి 27 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రభుత్వం యొక్క వివిధ పథకాల ద్వారా వాళ్లకు ఖాతాలో డబ్బులు చేరవేయడం జరిగింది. ఈ రకంగా 12 కోట్ల మందికి మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణం. కాబట్టి ఇవాళ దళారీ వ్యవస్థ నిర్మూలించి నేరుగా ప్రజలకు వారు మరి ఈ యొక్క పథకాలు అందజేయడంలోనే, కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మోడీ గ్యారంటీ పేరు మీద ఈరోజు ఈ యొక్క వాహనాల్లో ప్రభుత్వం యొక్క పథకాలు ఆ లబ్ధిదారులు నేరుగా వాటిని తెలుసుకొని అందులో భాగస్వాములు కావడము, 1 రూపాయి ఖర్చు లేకుండా మోదీ ప్రభుత్వం మీకు పథకాలు అందజేస్తుంది, అందులో చేరండి అనే రీతిలో. అంటే ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది సార్? అంటే ఈ వికసిత ఒక గ్రామంలోకి వెళ్తే ఎట్లాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు? ఆ గ్రామంలో ఈ పాటికే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతారో ఆ లబ్ధిదారులందరినీ కూడా ఏకం చేయడము, వారి యొక్క అనుభవాలు మిగతా వాళ్ళకి చెప్పడము, తద్వారా మిగతా వాళ్ళు కూడా ప్రభావితమై ఆ రకంగా అందులో భాగస్వాములు కావడము, ఆ యొక్క యాత్ర సందర్భంగా ఒక చక్కటి LED వ్యాన్ తయారు చేసి బ్రహ్మాండమైనటువంటి అధికారులు ఆ ప్రజలకు ఊర్లోకి తీసుకెళ్ళి అన్ని పథకాలు అందులో విశదీకరించి అక్కడ అవసరమైతే ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఆ గ్రామస్తులకు ఆరోగ్య శిబిరాలను, క్విజ్ పోటీలను, ఇంకా ఇప్పుడు విశ్వకర్మ లాంటి కొత్త పథకాలు వచ్చాయి అందులో వాళ్ళను నమోదు చేసే కార్యక్రమాలు, ఈ రకంగా ఎక్కడ ఎంపిక కూడా అక్కడ జరుగుతుంది. దళారీ వ్యవస్థ లేకుండా అధికార యంత్రాంగమే నేరుగా ప్రజలతో మమేకమై ఆ రకంగా ప్రజలతో భాగస్వామి కావడం, మోదీ గారు తలపెట్టిన ప్రతి పథకం కూడా అంతిమ వ్యక్తికి చేరాలని అంత్యోదయ సిద్ధాంతం అనుగుణంగా ఆ లక్ష్యంతోనే ఈ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ నవంబర్ 15 జాతీయ గౌరవ దివస్ పేరు మీద మరి జార్ఖండ్లో ఏ రకంగా బిర్సా ముండాకు ఇవాళ మోదీ గారు ఏ వర్గాలనైతే గత పాలకులు ఆదివాసీలను, దళితులను, వెనుకబడ్డ వర్గాలను వాళ్ళను విస్మరించారో, తిరస్కరించారో, అధికారులు కూడా వాళ్ళని భాగస్వాములు చేసే పెద్దపీట వేసే ప్రభుత్వంగా కొనియాడబడుతుంది. కాబట్టి ఆ రోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క యాత్ర 15 వరకు దేశంలో అన్ని గ్రామాల పంచాయతీల్లో ఇది నేరుగా
ప్రభుత్వం వైపు నుంచే యంత్రాంగం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం తప్ప పార్టీకి సంబంధం లేదు, పార్టీ ప్రమేయం లేదు. ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఎవరైతే ఎన్నికైన కాబట్టి ఆ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఆ యొక్క గ్రామస్తులతో మమేకం కావడం, ఆ పథకాలు వాళ్ళకి చేరదీయడం, ఆ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళను మిగతా వాళ్ళను ప్రేరేపించే విధంగా ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు, రకరకాలైనటువంటి ఒక 3-4 గంటల కార్యక్రమం గ్రామంలో ఇది జరుగుతుంది. అంటే ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం ఉంటుంది, ఇది కేవలం నరేంద్ర మోడీ సర్కారు నిరుపయోగం దురుపయోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న తప్ప దీనివల్ల ఎటువంటి లాభం లేదంటే ప్రభుత్వం ఒకటి, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వం ప్రవేశ పథకాలు వాళ్ళకి నేరుగా అందకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నారో దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టుగా 4 కోట్ల మందికి దేశంలో ఇల్లు కట్టిస్తే ఎందుకు ఈ తెలంగాణలో 2 లక్షల మందికి ఇల్లు కట్టించలేకపోవడం, అంటే ఎక్కడ ఈ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది, ఖ్యాతి వస్తుందని. ఇవాళ ప్రతి పథకం ఇవాళ మోదీ గారు పేదల సంక్షేమం కోసం వారు ప్రవేశపెడుతుంటే వారు 81 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యం ప్రతి కుటుంబంలో వ్యక్తి పంపిణీ చేస్తూ ఉంటే సొమ్ము కొద్ది సొక్క కొద్దిగా గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఏ రకంగా వివరించారో రూపాయి కిలో బియ్యం అని చెప్పి వారు పేరు చెప్పుకునేవాళ్ళు, చివరికి రేషన్ కార్డు కూడా మరి వాళ్ళు ఇవ్వకుండా పరిస్థితి. కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వ పథకాలు మీకోసం, పార్టీ ప్రమేయం లేదు, పేదరికంకి కులం లేదు, మతం లేదు. కాబట్టి ఇవాళ నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిని, అక్కడ 55 లక్షల మందికి యోగి ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించింది, లబ్ధిదారులు ఎక్కడ కూడా భేదం లేదు, అది ఏ పార్టీ ఏ కులము ఏ మతం అని చూడకుండా 15 కోట్ల మంది ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పథకాలు పొందుతున్నారు. మన రాష్ట్రంలో గతంలో గులాబీ ఖండవ ఉంటేనే మీకు పెన్షన్ ఇస్తాం, లేదా మా పార్టీలో చేరితేనే దళిత బంధిస్తాం, కమిషన్ ఇస్తే బంధిస్తాం, బీసీ బంధిస్తాం, దళిత బంధు, ఇవాళ కమిషన్ కాదు రూపాయి కూడా ఏమైనా అవసరం లేదు. కాబట్టి నేరుగా మీ ఖాతాలకు చేరవేసే కార్యక్రమాన్ని ప్రజలను చైతన్యం చేయడం, ప్రజలు భాగస్వామ్యం చేయడం, ఈ కార్యక్రమాల ద్వారా నిజంగా నరేంద్ర మోడీ గారు మరోసారి ఎన్నికైతే నమ్మకం ఉంది. ఈ కార్యక్రమాలే కాదు, వారు చేపట్టినటువంటి అభివృద్ధి మొత్తం ప్రపంచం కొనియాడుతుంది. వారి పనితీరు, వారి విధానాలు, ఎక్కడ కూడా చిన్న అవినీతి ఆరోపణ లేకుండా మిగతా ప్రభుత్వాలు పార్టీలు ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయినారో, ఏ రకంగా కుటుంబ పాలన చేస్తూ ఉన్నారో, నియంతృత్వ పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారో, వీటి అన్నిటికీ అతీతంగా నరేంద్ర మోడీ గారు పేదలకు అంకితంగా వారు పదే పదే చెప్తుంటారు ఈ దేశంలో సమాజంలో 4 కులాలు మాత్రమే ఉన్నాయని. ఒకటి యువకులం, 2వది మహిళల కులము, 3వది రైతులది సంబంధించిన కులము, 4వది పేదరికమే. ఈ 4 కులాలే ఉన్నాయి తప్పితే ఈ సమాజంలో ఏవి లేవు. కులాల పేరు మీద రచ్చ చేసిన, మతాల పేరు మీద ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడ్డా, దక్షిణాది ఉత్తరాది అని చెప్పి ప్రజలు విడదీసే కుట్రలు పడినా ఆ యొక్క విచ్ఛిన్నకర శక్తులు ఇవాళ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ముందు, వారి పథకాల ముందు, వారి అభివృద్ధి ముందు ఇవాళ పటాపంచలైపోతున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ గారికి ఇవాళ ఫలితాలు వస్తున్నాయంటే వారు పనితీరు, వారి పారదర్శకత, జవాబుదారితనమే. సార్, ఇంకోటి ఫైనల్గా ఈ పార్లమెంట్లో వాళ్ళు చేసినటువంటి ఒక రచ్చ మా కలర్లకు సంబంధించినటువంటిది గుప్పి, దాన్ని అది మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనకు ఒక మచ్చ కాదంటారా? వారు సహించలేకపోతున్నారు. కొంతమంది వామపక్ష భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు రైతుల ఉద్యమం ముసుగులో ఏ రకంగా మళ్ళీ దేశంలో అలజడి సృష్టించాలని, నరేంద్ర మోడీ గారు ఈ రకంగా పని చేసుకుంటూ పోతుంటే ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలకు రాజకీయాల్లో చోటు లేకుండా పోతుంది, అడ్డుకోవాలి, అడ్డుకునే దానికి ఏ రకమైన కుట్రలు పడుతున్నారో విదేశీ సంబంధించిన సంస్థల ప్రమేయం కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు, అటువంటి మరి కొంతమంది వ్యక్తులు ఏ సంస్థకు అనుబంధం ఉన్నదో విచారణ తేలిపోతుంది. ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్నిటిని ఎదుర్కొని ఆ రకంగా దేశాన్ని ఇవాళ ప్రపంచంలోకి వెళ్ళనే కీర్తి పతాకాన్ని ఎగరవేస్తుంది కాబట్టి సహించలేకపోతున్నారు. ఒక పేదవాడు, చాయముకునే వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడము, 140 కోట్ల మంది ప్రజల మనల్ని చూడగడము, 3వసారి ప్రధానమంత్రి అవుతున్నాడు అనేటువంటి దుష్టశక్తులు పన్నే పన్నాగంలోనే ఎటువంటి కార్యక్రమం తప్పితే మోదీ గారికి ప్రజల అండ ఉన్న రోజులు ఎవరు ఏం చేయలేదు. అంటే ఎఫెక్ట్ పడదంటారు, వచ్చే అస్సలు దీని మీద ప్రభావం లేదు. ఎందుకంటే దానిని ఏదైతే ఆ సభను లేదా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చేసిన కుట్రలు భగ్నమైపోయినాయి, వారు దొరికిపోయినారు, వారి వెనకాల ఎవరున్నారో విచారణ తేలిపోతుంది. ఖచ్చితంగా ప్రజల ముందు వారు దోషిగా నిలబెట్టే రోజులు రాబోతున్నాయి.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి పనుల ద్వారానే ప్రజల్లోకి వెళ్తాము. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ సర్కార్ లేదో అక్కడ కూడా ఆ ప్రజలకు మోడీ సర్కార్ పథకాలను వివరించడానికే వికసిత సంకల్ప భారత యాత్ర అనేటువంటి ఈ ప్రోగ్రాం చేస్తున్నట్టుగా లక్ష్మణ్ గారు చెప్తున్నారు.